ఇవాల ఏ పార్టీలు ఉండవు అంతిమంగా నియంత్రణ దారిస్తాయి కానీ ఒక్కడి మర్చిపోతున్నారు కేసీఆర్ ఒక్కడి మర్చిపోతున్నారు ఇవాల ఎంపీటీసీలని నిన్న ఒక మంత్రి ఇద్దరు మంత్రులు బెంగళూరు క్యాంపులో మాట్లాడుతూ వాళ్ళన్న మాటలు ఏంటంటే కలెక్టర్లతో చెప్పి వాళ్ళు ఇన్చార్జ్లు కాబట్టి జిల్లాలో పోలింగ్ ఆ జిల్లా ఎలక్షన్ ఇన్చార్జ్లు కాబట్టి కలెక్టర్లతో చెప్పి కెమెరాలు పెట్టిస్తాం మీకు సెల్ ఫోన్ అలౌ చేస్తాం మీరు ఓటు వేయాలే వేసే ముందు ఫోటో తీయాలి సెల్ ఫోన్ లో మాకు పంపాలి మీకు అందుకే డబ్బులు ఇస్తున్నాం నేను డబ్బులు ఇచ్చి దావతులు ఇచ్చి చివరికి ఏ ప్రజలకైతే ధైర్యం కల్పించి విశ్వాసాన్ని కల్పించి ప్రజలు లీడ్ చేసేటువంటి గ్రామస్థాయి ఎంపీడీసీలు ఉన్నారో ఎంపీపీలు జెడ్పీసీలు ఉన్నారో వాళ్ళకే ఈ గతి పట్టే మాటలు మాట్లాడుతున్నారు ఇవాల నిజంగా చెప్తున్నా మా ఎంపీటీసీలకి మా జెడ్పీడీసీలకి మా ఎంపీపీలకి మీ చేతులు జోడించి దండం పెట్టి చెప్తా ఉన్నా మీరు గతంలో ఇచ్చిన వాళ్ళ ఓట్లు మీ గురించి పట్టించుకున్న ఒకసారి చూడండి ఓట్లు వస్తేనే నిధులు ఓట్లు వస్తేనే నీకు పిలుపు ఓట్లు వస్తేనే నీకు ఒక భోజనం ఓట్లు లేకపోతే నీ దేకి చూడవల్ లేదు పిలిచిండ్రు క్యాంపులు పెట్టిండ్రు భోజనం పెడతాండ్రు ప్రలోభ పెడతాండ్రు చివరికి ఏమి ఇస్తా అంటాండ్రు 240 కోట్ల నిధులు ఇస్తామని చెప్పి నిన్న ఒక జీవో ఇచ్చాడు చేసిన పనులకే డబ్బులు లేవని చెప్పి సూసైడ్ చేసుకుంటున్నారు మీ జిల్లాలో అడగండి ఎక్కడ నిధులు వస్తాయి ఎక్కడ బిల్లులు వస్తాయి ఎక్కడ పెన్షన్లు వస్తాయి ఎక్కడ రేషన్ కార్డులు వస్తాయి ఎక్కడ రోడ్లకు పైసలు వస్తాయి ఎక్కడ కొత్త రోడ్లు వేస్తారు ఎన్నికల బై ఎలక్షన్లు అయితే మాత్రమే వేస్తారు ఇది ఇవాళ జరుగుతున్న తతంగం నేను మా ఎంపీటీసీలకి మా జెడ్పీటీసీలకి మా ఎంపీపీలకి చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా మీరు శోధక శక్తులు గ్రామాలలో ప్రజల్ని నడిపించే శోధక శక్తులు మీ కళ్ళ ముందే మీరు ఫోటో కొట్టుకొని తీసుకురావాలని మాట్లాడుతున్నా అంటే మన మీద ఏం గౌరవం ఉందో మన స్వేచ్ఛకి ఎట్లా భంగం కలుగుతుంది రాజ్యాంగం అంబేద్కర్ గారు గుడిసెల్లో ఉన్నవాడికైనా 10,000 కోట్ల రూపాయల పెద్ద బంగ్లాలో ఉన్నవాడికైనా ఒకటే ఓటు హక్కు కల్పించిండు ఒకటే ఓటు హక్కు కల్పించిండు ఆ ఓటు హక్కు ఎవరికి వేయాలనో నిర్ణయించుకునేటువంటి స్వేచ్ఛ ఇచ్చింది రాజ్యాంగం భారత ప్రజానీకానికి ఏ పార్టీలో కొనసాగాలనో ఏ రాజకీయాలు కలిగి ఉండాలనో రాజ్యాంగం హక్కు ఇచ్చింది కానీ ఈయన గారు ఉంటే నా పార్టీలో ఉండాలి వేస్తే నాకే ఓటు వేయాలి ఇతరులకు ఓటు వేయడానికి వీలు లేదు అంటే ఒక్క మాట చెప్పాలంటే ఏ రాజ్యాంగం సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు గెలిచి ఎమ్మెల్యేల ద్వారా ముఖ్యమంత్రి అయి రాజ్యాంగాన్ని ప్రమాణం చేసేది పాలిస్తానని చెప్పిండో ఇవాళ ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న వ్యక్తి కేసీఆర్ గారు ఎంతమంది జైలు పెడతావు ఇవాళ కాదు 1977 75లో ఎమర్జెన్సీ వస్తే ఆ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆనాడు టీవీలు లేవు ఆనాడు సెల్ ఫోన్ లేవు సోషల్ మీడియా లేదు కమ్యూనికేషన్ లేదు కానీ కశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఒకటే అనుకున్నారు కర్రి కాల్చి వాత పెట్టాలే అని చెప్పి కర్రి కాల్చి వాత పెట్టింది ఇవాళ సోషల్ మీడియా ఉన్నది మీడియా ఉన్నది ఇవాళ అనేక రకాల సమాచార రంగాలు ఉన్నాయి ఈ కాలంలో కూడా మా దగ్గర అయితే సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళకి అందరు తీసుకొని జైలు పెట్టి ఒక్కటి కాదు ఇక చెప్పాలంటే ఒక రోజు పడుతుంది మా దగ్గర జరిగినటువంటి దృష్టాంతాలు ఇవాళ మీరు కూడా అంతరాత్మ సాక్షిగా ఓట్లేయండి ఎంపీటీసీలారా జెడ్పీటీసీలారా ఎంపీపీలారా మీరు కూడా హుజరాబాద్ ప్రజలు ఏం తీర్పిచ్చినా ఒకసారి చూడండి వాళ్ళు సామాన్యులు వాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు వాళ్ళు ధర్మాన్ని కాంక్షించిన వాళ్ళు వాళ్ళు ఒకవేళ మేము కనుక నిలబడించకపోతే తెలంగాణ అరిష్టంగా మారే ప్రమాదం ఉందని చెప్పి భావించిన వాళ్ళు దాన్ని మార్చే ప్రయత్నం దాన్ని నిలిపే ప్రయత్నం చేసిన వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని ధర్మాన్ని న్యాయాన్ని నిలిపే ప్రయత్నం చేసిండ్రు మీరు కూడా ఈ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టలాగా రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుతున్నాను ఇప్పటికే జరిగిపోయింది జరిగిపోయింది దానికి ఒకరు చెప్పుకోవాల్సిన లేదు ఎవరు కేసీఆర్ గారు పెట్టిందో తెలుసు మీకు వాళ్ళకి ఓటేస్తే ఏం జరుగుతుందో తెలుసు మీకు దయచేసి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతున్నాను నేను అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు
సిపిలుగా ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్లు మీరు, ఐఏఎస్ ఆఫీసర్లు మీరు. నాకు తెలిసి మీరు బానిసలు కాదు, మీరు బానిసలు కాదు. మీరు రాజ్యాంగబద్ధంగా చట్టం లోబడి పనిచేసేవాళ్ళు. మీరు మీకు డబ్బులు చెల్లిస్తున్నది, మీ జీతభత్యాలు ఇస్తున్నది ప్రజలకు సంభాషణ చేస్తుంది కాబట్టుకోండి. మీరు కేసీఆర్కి నౌకర్లు అనుకుంటాను. మీరు మీరు నౌకరీ ఇలా ఎమ్మెల్యేలుగా మేమైనా ముఖ్యమంత్రిగా వారైనా ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఐఏఎస్ ఆఫీసర్ అయినా మీరు ప్రజలకు జీతగాళ్ళు. మీరు యజమానులు కాస్తుమా, మీరు ప్రజలను ఆదేశించే వాళ్ళు కాదు. ప్రజల అవసరాలని రాజ్యాంగబద్ధంగా మీరు నడిపేవాళ్ళు తప్ప దానికి భిన్నంగా పోయేటలు కాదు. మీరు గతంలో ఏం జరిగిందో చూసారు, కర్తవ్యాన్ని మర్చిపోయి ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు పాటిస్తే ఏం జరిగిందో మీరు చూసిండు. ఏది శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. ఏ పార్టీలు పుట్టినాయి పోయినాయి, వ్యక్తులు వచ్చిండ్రు పోయిండ్రు. ఇందిరాగాంధీ లాంటిదే పోయింది, ఎన్టీ రామారావు లాంటిదే పోయిండ్రు. ఇవాళ వీళ్ళు లెక్క కాదు. ఇవాళ నేను చెప్తున్నా, కేవలం భయపెట్టించి ఎప్పుడైతే ఇది ప్రజల మీద విశ్వాసం కోల్పోయిన వాళ్ళు, ప్రజాస్వామ్యబద్ధం గెలవలేని వాళ్ళు దావతులు ఇస్తారు, ప్రలోభ పెడతారు, డబ్బులు ఇస్తారు, అధికార దుర్వినియోగం పాల్పడతారు, గెలిచే ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పటిదాకా ఈ కొద్ది అక్కడక్కడ అప్పుడప్పుడు బై ఎలక్షన్లను మేనేజ్ చేయగలుగుతాం. ఇట్లాంటి ఎంపీటీసీ ఎలక్షన్లా కొంత మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తారు కావచ్చు. కానీ జనరల్ ఎలక్షన్స్ అయితే కొట్టుడు కొడితే దిమ్మ తిరిగిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఇలా ఏది పడితే మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, 2014 కన్నా ముందు ఇచ్చిన నీ మేనిఫెస్టో, 2018లో ఇచ్చిన నీ మేనిఫెస్టో చెప్పినవా కేంద్ర ప్రభుత్వం సహకారంతో నేను రైతు బంధు ఇస్తా అని చెప్పినవా? నువ్వు కేంద్ర ప్రభుత్వ సహకారంతో బండ్లు కొంటున్నా అని చెప్పినవా? నువ్వు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆరోగ్యశ్రీ అమలు చేస్తా అని చెప్పినవా? కళ్యాణ లక్ష్మి ఇస్తా అని నువ్వు ఎంత ప్రగల్భాలు పలికినావు? ఈ దేశంలో ఏ రాష్ట్రం గొప్ప పాలన నాదే అని చెప్పినావు కదా? గొప్ప పాలన నిజమే అయితే ఈ రాష్ట్రం వ్యవసాయ రాష్ట్రం అని చెప్పినావు కదా? ప్రాజెక్టు తెస్తా, నీళ్లు పారిస్తా, పంట పండిస్తా, దేశంలో రిచెస్ట్ రైతు తెలంగాణ ఉంటుందని చెప్పినావు కదా? మరి ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకు ఈ డ్రామాలు? ఎందుకు ఈ డ్రామాలు ఆలోచన చేయి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు, తేల్చే సందర్భం వచ్చినా తప్పక తెలుస్తారని చెప్పి మనం చేస్తున్నా. తెలంగాణ ప్రజలారా, మేధావుల్లారా, చైతన్యవంతమైనటువంటి యువకుల్లారా, జరుగుతున్న పోకడల మీద దృష్టి పెట్టండి, కొంచెం ఆలోచన చేయండి కొంచెం. ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు, వాడు అంటాడు కేసీఆర్ కేటీఆర్ బియ్యం స్మగ్లర్లు అంటాడు. వాడు దివానగాడు, వాడు మనిషా పశువా? వాడిని ఏమనాలి నాకు అర్థం కాదు. బియ్యం స్మగ్లర్లా? ఏమైనా తెలివి ఉందా? మెదడు మోకాళ్ళకు జారిందా? లేకపోతే ఏమైనా ఖరాబైందా నెత్తి మొత్తం? ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. ఇక ఇంకొకడు ఉన్నాడు ఇక్కడ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి చీఫ్. చీఫ్ కాదు, చీప్ తెలిసే మాట్లాడిన. చీప్ అని ఎందుకు అంటున్నాంటే నేననులే, వాళ్ళ పార్టీ ఎంపీ చెప్తాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు, ఇంకో ఆయన ఆయన చెప్తున్నాడు. వీడు చాలా చిల్లరగాడు, మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇంకో చిల్లరగాడు, వానికి ఈ చిల్లరగాడు 50 కోట్లు ఇచ్చి ఆ పదవి తెచ్చుకున్నాడు అని ఆయన చెప్పి, నేను చెప్తలేను. మరి వాడిని చీఫ్ అనాలా చీఫ్ అనాలనా? ఓ చిల్లరగాడు, ఎంత దిమాగ్ ఖరాబ్ అయిందంటే వాంది ఏం మాట్లాడతాడు. మనం సెక్రటేరియట్ కడతామని చెప్పి ఉన్న సెక్రటేరియట్, ఎందుకంటే కొత్త రాష్ట్రం వచ్చింది, ఒక అలా ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు కూర్చుంటారు, అది కేసీఆర్దే పర్మనెంట్ కాదు కదా. ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు అందులో కూర్చొని ఆడికి వెళ్ళి వ్యవహారం నడుపుతారు, రాష్ట్రాన్ని నడుపుతారు. ఎవరన్నా బయట దేశం వాళ్ళు వచ్చినా బాగుంటుంది, ఒక అందమైన సెక్రటేరియట్ ఉంటే, ఒక మంచి సెక్రటేరియట్ ఉంటే రాష్ట్రం యొక్క ఔన్నత్యం పెరుగుతుంది అనేది మన ఆలోచన. దానికోసం కడతామని కార్యక్రమం షురూ చేసినాం. ఇదే పీసీసీ చీఫ్ ఏం మాట్లాడతాడు? దాని కింద సెక్రటేరియట్ అన్నైతే కడుతుండ్రో, దాని కింద నేలమాళిగలు ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు చూడు, ఆడ కేరళలో ఆడ దొరికినాయి చూడు లక్షల కోట్లు. అవ గట్లనే ఇక్కడ కూడా ఉన్నది. పురావస్తు పరిశోధన శాఖ పోయి అలా ఏలు పెట్టాలి, అలా కంపల్సరీ తవ్వాలి. కేసీఆర్ ప్రగతి భవన్కి వెళ్ళి సొరంగం దవ్వుకొని పోయి ఆ పైసలు దోసుక తింటాడు అంటాడు వాడు. వాడికి నెత్తి ఉందా? అలా చిప్పు ఉందా? దొబ్బిందా? మళ్ళీ వాడే అంటాడు అండ్లనట నేలమాలిగ ఉందట, 1000 కోట్ల రూపాయలనట కేసీఆర్ కిందికి వెళ్ళి సొరంగం దవ్వుకొని పోయి ఇదే రేవంత్ రెడ్డి చెప్తాడు, ఆడికెళ్ళి మొత్తం తీసుకుపోతాడు. ఇక మనిషి అవని ఇంకేమన్నా అన్నా. మళ్ళీ అంటాడు, మొన్న కరోనా వ్యాక్సిన్ వేసే టైం వచ్చింది, 10,000 కోట్ల కుంభకోణం అంటాడు. ఓరి 10,000 కోట్ల కుంభకోణం ఎక్కడిది, మన ఎక్కడిది? కేంద్ర ప్రభుత్వము మనం డిమాండ్ చేసినాక
దేశ ప్రజలందరూ తిరగబడతారేమో అని భయంతో ఇక మేమే ఇస్తాం తీ అన్నారు. మనం ఉన్నది ఎక్కడ? మనం ఎక్కడ 10,000 అసలు మనం ఖర్చు పెట్టిందే కొన్ని వందల కోట్లు వ్యాక్సిన్ అప్పటికి మనం, వాడు 10,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. మళ్ళీ ఇవాళ ఇంకో స్టేట్మెంట్, 3,000 కోట్ల కుంభకోణం ఏదో ఉన్నది అది బయటపడుతుందని చెప్పి వీళ్ళు టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో లొల్లివెట్టిందని మాట్లాడతాడు. నిన్న కేశవరావు గారు చెప్పిండు, వాడు దివానగాడు పిచ్చోడు వానికి ఏం తెలియదు అని నిన్ననే చెప్పిండు. నేను మళ్ళొకసారి చెప్తున్నా, ఏం మనుషులే వీళ్ళు నాకు అర్థం కాదు. ఇక్కడ రైతులు గోస ఉంటే గోస పడుతుంటే యాసంగిలా వరి వండియాలనా వద్దా? ఎందుకంటే నాట్లేసే టైంకి ఇప్పుడు నాట్లేసేది నవంబర్లో, మరి యాసంగిలో వరి వండియాలనా వద్దా అని తేల్చురా మొగడానికి కేంద్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తుంటే ఆయన కిషన్ రెడ్డి చెప్తాడు, పీయూష్ గోయల్ చెప్తాడు, ఫిబ్రవరిలో డిసైడ్ చేస్తాం, ఫిబ్రవరిలో డిసైడ్ చేస్తారు. ఎవడన్నా కొంటేనేమో వరి వేస్తాం, కొనకపోతే వరి వేయం, అంతే కదా సింపుల్ లెక్క. అది చెప్పురా అంటే చెప్పడు, కానీ ఫిబ్రవరిలో తెలుస్తామని ఒకడు, టీఆర్ఎస్ వాళ్ళు పని లేక కడుపు అజీర్తయి ధర్నా చేస్తారని ఇంకొకడు, కేసీఆర్ కేటీఆర్ బియ్యం స్మగ్లర్లని ఇంకొకడు. గిదా రాజకీయం, ఇంత చిల్లరగాల్ల ఇవాళ తెలంగాణ ఎంపీలు, కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు, ఎంత దౌర్భాగ్యం. మీరు గమనించండి ఒకసారి, తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈరోజు కాదు 20 ఏండ్ల నుంచి తెలంగాణకు సంబంధించిన ఏ అంశం వచ్చినా పేగులు దిగేదాకా కొట్లాడింది, తెలంగాణ కోసం ఎప్పటికైనా కొట్లాడగలిగేది ఈ గులాబీ జెండా మాత్రమే. ఈ గుజరాత్ బానిసలు గుజరాత్ గులాములు కాదు, ఆ ఢిల్లీ బానిసలు అంతకంటే కాదు. మాకు బాసులు లేరు, గుజరాత్లో లేరు, ఢిల్లీలో లేరు. ఎవ్వనయ్యకు భయపడేది లేదు, మోడీకి భయపడేది లేదు, సోనియా గాంధీకి భయపడేది లేదు, ఎవ్వలకు భయపడేది లేదు. మేమెవరికన్నా జవాబుదారీ అంటే తెలంగాణ గల్లీల్లో ఉండే ప్రజలకు మాత్రమే అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు భయం కావచ్చు, మోడీ అంటే అమిత్ షా అంటే వాళ్ళ ఉడత ఊపులకు మీరు భయపడచ్చు. ఎవడు భయపడుతుంది? ఇక్కడ ఎంక్వైరీ చేస్తాం, జైల్లో పెడతాం. ఇంకో గమ్మ చూడును, మీరు రోజు తప్పించి రోజు ఎవడో ఒకరు అక్కడ పాటలు చేరిందని చెప్పి ఒక ఆయన తీసుకుపోయి కండువాలు కప్తారు, పర్వాలేదు. ఒకసారి ఎవరైనా పాటలు చేరితే ఏం చెప్తారు? ఇప్పుడు లక్ష్మీనరసింహరావు గారు ఏం చెప్పారు? వీళ్ళు చేసిన అభివృద్ధి చూసి, కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పని చూసి నేను మనసు మార్చుకున్నా, కేసీఆర్తోనైతేనే రాష్ట్రానికి న్యాయం అవుతుందని చెప్పి నేను వచ్చినా అని చెప్పింది ఆయన. మరి వాళ్ళు ఏం చెప్తాను? ఒక ఆయన చేయరంగానే అంటాడు, కేసీఆర్ అంతు చూస్తా అంటాడు ఒకడు, ఒకడేమో కేసీఆర్కు రాజకీయంగా సమాధి కడతా అంటాడు, ఒకడేమో కేసీఆర్ను జైలుకు పంపుతా అంటాడు, ఇంకోడు కేసీఆర్ను తొక్కుతా అంటాడు. అంతేగాని తెలంగాణకి ఏం చేస్తారో మాత్రం చెప్పరు. కేసీఆర్ను తొక్కుడు, జైలుకు పంపుడు, సమాధి చేసుడు, గిదేనా రాజకీయం అంటే? తెలంగాణకి ఏం చేసినవరా దౌర్భాగ్యుడు అంటే చెప్పే ముఖం ఒక్క బీజేపీకి లేదు. మీరు చూడండి ఒక్కసారి, ఆలోచన చేయండి. మీ దగ్గర గెలిచిండు ఒక ఆయన కరీంనగర్లో, ఆయన పేరేంది పార్లమెంట్ సభ్యుని పేరు? బండి సంజయ్ కాదు, తొండి సంజయ్, పక్కా తొండి మనిషి వాడు, 100% తొండి. ఒకసారి ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి. నేను కేశవరావు గారు మేమందరం, ఇక కమలాకర్ అన్న, మేమందరం ఢిల్లీకి పోయినాం, పీయూష్ గోయల్ దగ్గరికి పోయినాం, పోయి గంటసేపు కూర్చున్నాం. కూర్చొని మేము అడిగినాం, అయ్యా పీయూష్ గోయల్ గారు మీరు స్పష్టంగా ఒక ఉత్తరం రాసినారు, ఏమని రాసినారు మీరు? మేము ఉప్పుడు బియ్యం కొనం, కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణలో వండిచ్చే బియ్యం ఏదైతే ఉప్పుడు బియ్యంగా మారుతుందో అది మేము కొనము, మా దగ్గర నిల్వలు 4 ఏళ్ళకి సరిపడా నిల్వలు ఉన్నాయి, మేము కొనం అంటున్నాం. మరి మా రైతులు ఏడవోవాలి, మా సంగతి ఏంది? ఫిబ్రవరి మాసంలో తెలంగాణలో ఉష్ణోగ్రత 30-35 డిగ్రీలకు వస్తుంది, మరి అప్పుడు ఏదైతే వరి ధాన్యం గింజ ఉంటుందో అది ఖచ్చితంగా 30 దాటిందంటే ఉష్ణోగ్రత అది ఇరుగుతుంది, నూకలు అవుతుంది, కాబట్టి మాకు తప్పది, మాకు బాయిల్డ్ రైస్ ఉప్పుడు బియ్యం తప్ప మార్గం లేదు. నువ్వు అర్థం చేసుకో, నువ్వు భారత ప్రభుత్వాన్ని నడుపుతున్నావు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నడుపుతున్నావు, కాబట్టి పెద్ద మనసు చేసుకొని కొన్ని కోట్ల రూపాయలైనా పర్వాలేదు, ఒక రాష్ట్రం బాగా ఉరుకులు పెడుతున్నప్పుడు, పరుగులు పెడుతున్నప్పుడు, వ్యవసాయంలో వృద్ధి సాధిస్తున్నప్పుడు తప్పకుండా మీరు చేయూతనియాలని అడిగిన అడిగితే ఆయన ఏమని అడిగానా, నాతోని కాదు మీరు వరి వేయకుండ్రి బంద్ పెట్టుండ్రి అన్నాడు. మనమేమనుకున్నాం, సరే మరి కేంద్ర ప్రభుత్వం కరాఖండిగా చెప్తుంది, ఏం చేయాలి, కనీసం మన రైతులకు చెప్పుకోవాలి అని చెప్పి మన రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు నిరంజన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఒక పత్రికా సమావేశం పెట్టిండు. అందులో చెప్పిండు, కరాఖండిగా కేంద్ర ప్రభుత్వం తన విధానం మార్చుకున్నా అని చెప్తున్నది, తెలంగాణలో యాసంగిలో ఉత్పత్తి అయ్యే బియ్యం ఏదైతే ఉన్నదో పారాబాయిల్డ్ రైస్ చేయక తప్పది, ఇక్కడ ఉండే ఉష్ణోగ్రతల వల్ల మనకు మామూలు బియ్యం రాదు, అది బాయిల్డ్ రైసే అవుతుంది, కాబట్టి వాళ్ళు బాయిల్డ్ రైస్ కొన అంటున్నారు, కరాఖండిగా మా విధానం మారిందని చెప్తున్నారు. వాళ్ళు కాడి ఎత్తేసినారు, కాబట్టి మనం కూడా ఏం చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే లక్షల టన్నుల బియ్యం వస్తే ఏం చేసుకుంటాం, కాబట్టి మీరు వరి వేయద్దు అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేసిండు. ఇక్కడ నిరంజన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయ్యిందో లేదో,
ఈ తొండి సంజయ్ అంటాడు మొదలు పెడతాడు. ఆడ నేను మైక్ దొరికిన అంశమే ఆయన కోతి కొబ్బరిశిప దొరికినట్టు లేలే మీరు వరే వేయాలి, వరే వేయాలి, యాసంగిలో వరే వేయాలి. మేము అడిగినాం, అరే వారి నీకు తెలుసా అసలు ఏం మాట్లాడుతున్నావో తెలుసా, వరే వేయాలి అంటున్నావు, సరే వేద్దాం, కొనిపిస్తావా మరి కేంద్ర ప్రభుత్వంతోనంటే నా జిమ్మెదారు అన్నాడు. మాకు అనుమానం వచ్చింది, ఈయన నాడే కూడా పట్టించుకుంటాడో లేదో, అసలు నరేంద్ర మోడీని ఎప్పుడైనా నిజంగా చూసిండో, కిటికలకి వెళ్ళి చూసి వచ్చే బాపతనేమో అని డౌట్ వచ్చింది. వచ్చి మేము నేను కమలాకరణ మల్లవైనం పీయూష్ గోయల్ దగ్గరికి, మరి నువ్వేమో అట్లాంటివి, మీ ఊడేమో ఇట్లానవట్టే, నువ్వేమో వరొద్దంటే వీడేమో ఏమనవట్టే, ఏం సంగతి రాబోయని మేము అడిగినాం. ఏ మావాడు బేకూఫ్గాడు వాడిని పట్టించుకోకుండా అంటాడు. ఇవన్నీ చెప్పుకోవాలి మేము బాధ, మావాడు ఉత్త బేకూఫ్గాడు వాడిని పట్టించుకోకుండా మనకేం తెలియదు, నేను వాడిని ఫోన్ చేసి బాగా తిట్టినా, ఇరవై ఆరు తిట్టినా అంటాడు. ఎవరికి చెప్పుకోవాలి ఇక్కడే బాధ ఏంటంటే పరిస్థితి గిట్లున్నది. నిన్న ఇవాళ బీజేపీ వాళ్ళు కొత్త కథలు, ఎక్కడ లేని సమస్య తెలంగాణలోనే ఎందుకున్నది అని ఒకటి అంటాడు. ఎందుకున్నది అంటే ఆ కథ కూడా మీకు చెప్తాను, అందుకే రాసుకున్నా, ఎందుకన్నా దబ్బన లెక్కలు తప్పు చెప్పొద్దని చెప్పి రాసుకొని పెట్టుకున్నా. 2000 జర్ర ఇది మనసు పట్టి నుండ్రి 10 మందికి చెప్పుండ్రి, 2014లో మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణలో ఆనాడు వ్యవసాయం వరి సాగు, వరి పంట అనేది రెండు పంటలు కలుపుకొని, యాసంగి వానకాలం రెండు పంటలు కలుపుకొని మొత్తం ఆనాడు దగ్గర 35 లక్షల ఎకరాలలో వండుతుండే. 2014 ముచ్చటం నేను చెప్పేది, 35 లక్షల ఎకరాల్లో వానకాలం యాసంగి కలిపి 35 లక్షల ఎకరాల్లో వరి వండుతుండే. వరి వండితే అప్పుడు ఎంత వచ్చింది, ఎంత కొనుగోలు చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, సారీ ఇది మన ప్రభుత్వం వచ్చింది అప్పటికి మొట్టమొదటి సంవత్సరం, మన ప్రభుత్వం వచ్చి మొదటి సంవత్సరం, అప్పుడు ఎంత కొనుగోలు చేసినామంటే మనం మొత్తం పండింది ఎక్కువనే కానీ మనం కొనుగోలు చేసింది 24,30,000 మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేసినాం. మరొక్కసారి ఇనుండ్రి, 34,96,000 ఎకరాలు అంటే 35 లక్షలు అనుకోండి, 35 లక్షల ఎకరాలల్లో యాసంగి వానకాలం కలిపి వరి వండుతుండే. వచ్చింది ఎంత, మనం కొనుగోలు చేసింది ఎంత అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా 24,30,000 మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేసినాం. తర్వాత ఏం జరిగింది, 2014 తర్వాత చెరువులు బాగు చేసుకున్నాం, మిషన్ కాకతీయ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఇప్పుడే లక్ష్మీనరసింహారావు గారు చెప్పినారు, ఎక్కడో 82 మీటర్ల ఎత్తులో ఉండే కాళేశ్వరం నుంచి ఎత్తిపోసి కొండపోచమ్మ సాగర్ 612 మీటర్ల స్థాయికి నీళ్ళు ఎత్తుకొచ్చి, ఇలా గూగుల్ ఇక్కడ ఉన్న పొలగాలు మీరు గూగుల్లో కొట్టుండ్రి, వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కొట్టుండ్రి, ఏమొస్తుందో నాకు చూసి చెప్పు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అని గూగుల్లో కొడితే ఏం చెప్తుందంటే, అది తెలంగాణ గడ్డ మీద ఉన్నది, కేసీఆర్ కట్టిండు అనే మాట గూగుల్ కూడా చెప్తున్నది. అసలు ప్రాజెక్టులు కట్టుకున్నాం, 24 గంటల కరెంట్ ఇచ్చుకున్నాం బ్రహ్మాండంగా రైతులకు, 24 గంటల కరెంట్ ఇచ్చుట్ల వ్యవసాయ పంప్ సెట్లు కూడా బాగా పెరిగినాయి. దాంతోపాటు రైతు బంధు, రైతు బీమా, రైతు వేదికలు, ఇట్లా ఒకటి రెండు కాదు ఎన్నో రకాల ఫామ్ మెకనైజేషన్ కోసం కొత్త కొత్త ఆలోచనలు, డ్రిప్ ఇరిగేషన్ కానీ, హార్వెస్టర్లు కానీ, ట్రాన్స్ప్లాంటర్లు కానీ, మైక్రో ఇరిగేషన్ కానీ, ఇవన్నీ చేసుకున్నాం ఈ 5-6 ఏళ్ళలో. వ్యవసాయానికి టాప్ ప్రయారిటీ ఇచ్చుకున్నాం, సాగునీటి రంగానికి, వ్యవసాయానికి. దానివల్ల ఏమైంది, ఎక్కడికెళ్ళి ఎక్కడికి పోయింది తెలంగాణ, యాడికెళ్ళి ఆడికి పోయిందంటే 2014లో 24,30,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఈసారి మొన్నటి యాసంగికి చూసుకుంటే 1,41,00,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. ఆనాడు రైతులకు 3,392 కోట్లు చెల్లిస్తే ఈసారి 26,611 కోట్లు చెల్లించడం జరిగింది. యాడికెళ్ళి ఆడికిపోయింది, యాడ 24 లక్షలు, యాడ 1,41,00,000 మెట్రిక్ టన్నులు. ఎక్కడ 3,392 కోట్లు, యాడ 26,000 కోట్ల రూపాయలు. ఎక్కడ ఆనాడు 34 లక్షల ఎకరాల్లో వరి వండితే ఈరోజు 1,04,00,000 ఎకరాల్లో వరి వండుతున్నది. ఇది కేసీఆర్ యొక్క దక్షత కాదా? ఇలా పంజాబ్ను దాటిపోయినామంటే వరి ధాన్యంలో, పంజాబ్ను తెలంగాణ రైతు దాటిపోయిందంటే, పంజాబ్ అంటేనే ఓ పెద్ద పేరు, సస్య విప్లవానికి పుట్టిన ఊరు పంజాబ్ అనే పేరు. అసలు పంజాబ్ను దాటిపోయే స్థాయికి తెలంగాణ చేరుకున్నదంటే ఇది గర్వకారణం కాదా? మరి ఎక్కడ లేని సమస్య తెలంగాణలో ఎందుకు వచ్చింది అంటే, నీ కేంద్ర ప్రభుత్వం విధానం మార్చుకోవడం వల్లనే వచ్చింది. ఎందుకు వచ్చింది, ఉప్పుడు బియ్యం కొనా అని నువ్వు కొత్తగా ఒక దుకాణం తెరిచినావు కాబట్టి, కొత్తగా ఒక నిబంధన మార్చినావు కాబట్టి, విధానం తెచ్చినావు కాబట్టే ఈ సమస్య వచ్చింది. ఒక తెలంగాణకే లేదు ఈ సమస్య, ఆంధ్రప్రదేశ్కున్నది, ఒరిస్సాకున్నది. ఒరిస్సా ఎంపీలు కూడా పార్లమెంట్లో లొల్లి పెట్టిండ్రు,
బీజేడీ ఎంపీ బిజు జనతాదళ్ ఎంపీ మాట్లాడిండు పార్లమెంట్లో.